బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. అయితే జగన్ రాసిన లేఖను బహిర్గతం చేయడం సమంజసం కాదని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అంటుంది. న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు జగన్ తూట్లు పొడుస్తున్నారంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే రాజ్యాంగ పదవిలో ఉన్న జగన్ ఇటువంటి చర్యలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వ్యాఖ్య చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దస్తగిరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దస్తగిరి, వెన్నెల ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు సీజేసీ రాసినటువంటి లేఖ రాజకీయంగా తీవ్రతమారు అని చెప్పింది. అక్టోబర్ 6వ తేదీన ఒక లేఖ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీజేకి రాయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ ఉన్నటువంటి ఎన్వీ రమణ హైకోర్టును ప్రభావితం చేస్తున్నారంటే కొన్ని ఆరోపణల పైన లేఖ రాయడం జరిగింది. అయితే ఇదే లేఖకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా ఈ లేఖను రాసిన లేఖనే ఖండించడం జరిగింది. జగన్ సీజేకి రాసిన లేఖను బహిర్గతం చేయడం ఖండిస్తున్నాము అంటూ దీంతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ పైన ఆరోపణలు చేయడం అసంబద్ధం, దీంతో పాటు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారంటూ కూడా బార్ అసోసియేషన్ కూడా పేర్కొనడం జరిగింది. న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణ స్వతంత్రతకు మొత్తం జగన్ తూట్లు పొడుస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే రాజ్యాంగం పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఇలాంటి చర్యలు చేపట్టడం సరైనది కాదంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా పేర్కొనడం జరిగింది. వెన్నెల, రైట్ దస్తగిరి, థ్యాంక్ యూ.